జీవితంలో నమ్మకూడని వ్యక్తులు ఎవరంటే, నిన్ను ముందు విపరీతంగా పొగిడి వెనక విమర్శించే వాళ్ళు ఉంటారే, వాళ్ళని అసలు నమ్మకూడదు. వెరీ డేంజరస్ మనుషులు వాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని మీరు దగ్గరకు కూడా రానియకూడదు, వాళ్ళతో స్నేహం కూడా మీరు చేయకూడదు. వాళ్ళ వల్ల మీరు చాలా డ్యామేజ్ అవుతారు. అందుకని ఎప్పుడైనా సరే ముందు పొగిడి వెనక విమర్శించే వ్యక్తుల్ని మీరు చాలా దూరంగా పెట్టుకోవడం చాలా మంచిది. వాళ్ళు ఎవరైనా స్నేహితులు ఉన్నా కట్ చేసుకోవటమే మంచిది, వాళ్ళని ఇమ్మీడియట్గా కట్ చేయండి. అలాంటి వ్యక్తుల వల్ల మీరు చాలా డ్యామేజ్ అవుతారు. జీవితంలో ఒకటే, మనం ఓడిపోయినా గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఓడిపోయినా గెలిచేవాడే మగాడు. ఓడిపోయాను అనుకుంటూ కూర్చుని 10 మందిని విమర్శించేవాడు పనికి మాలిన వేస్ట్ పర్సన్. అలాంటి వ్యక్తుల్ని, పనికి మాలిన వేస్ట్ వ్యక్తుల్ని మీరు ఎప్పుడు కూడాను దగ్గర రానికూడదు. వాళ్ళ వల్ల మీరు చాలా డ్యామేజ్ అవుతారు. అందుకే ఎప్పుడైనా సరే ముందు పొగిడి వెనక విమర్శించే వ్యక్తులను చాలా దూరంగా పెట్టండి. అలాంటి స్నేహాలు మీకు అవసరమే లేదు. సొసైటీలో 80% అలాంటి వ్యక్తులే ఉన్నారు, విమర్శించే వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు విమర్శ వరకే ఉంటారు, వాళ్ళు సక్సెస్ కాలేరు. సక్సెస్ అయ్యేవాడు ఎవరు విమర్శించడం. జరిగిన పొరపాట్లని సరిదిద్దుకొని ముందుకెళ్ళేవాడు నిజమైన గెలుపొందే మగాడు. ఎవరి మీదో ఏదో చెప్పుకుంటూ సొసైటీలో తిరిగేవాడు ఇట్స్ నాట్ కరెక్ట్ మ్యాన్. అటు మనిషి కూడా, అతను మనిషే కాదు నా దృష్టిలో.